హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను డ్రెస్ది, ఇవాళ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది ముందు నెక్ డిజైన్తో చూపిస్తున్నానండి. ఇదిగోండి లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసుకున్నాం. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది కాస్త ఎక్కువ మనం కట్ చేసుకున్నాం కదా, ఇదంతా జాయింట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మన నెక్ వైపు మొత్తం మన టాప్ ఎంత ఉందో అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఫ్లవర్స్ ఉన్న చోట. ఇక ఇదంతా కటింగ్ అయిపోయింది చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. ఇక ఆ తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర కూడా చిన్నగా మార్కింగ్ పెట్టుకున్నాము. ఇక ఆ తర్వాత ఇక్కడ బార్డర్ వచ్చేసింది కదా, ఈ లోపల వైపు లైనింగ్ ఉంది కదా, ఇది మనకు బార్డర్ వచ్చేసింది పైకి. ఈ లోపల లైనింగ్ ఉంది కదా, ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేద్దాం. ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలండి, ఎందుకంటే మనకు పైదానికంటే ఇది 2 ఇంచులు తక్కువ ఉండాలి లైనింగ్ క్లాత్ అనేది. ఎందుకంటే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు పై కిందికి మనకు వేలాడుతూ ఇలా లైనింగ్ కనిపిస్తే బాగోదు కదా, అందుకోసం అని చెప్పేసి పైదానికి లోపల లైనింగ్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. 2 ఇంచెస్ డిఫరెన్స్తోనే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అప్పుడే చక్కగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ అంతా ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకు పైదానికి లోపల దానికి 2 ఇంచెస్ డిఫరెన్స్తోనే వచ్చేసింది చూడండి. ఇదిగో చూడండి ఇలా రావాలి మనకు. ఇలా వచ్చినప్పుడే డ్రెస్ అనేది చక్కగా కనిపిస్తుంది మనకు, ఎందుకంటే కిందికి మనకు లైనింగ్ వేలాడుతూ కనిపిస్తే బాగోదు. ఇక ఆ తర్వాత డిజైన్ వేయాలనుకుంటున్నానండి. ఇలా మనకు స్క్వేర్ చొప్పున ఇవన్నీ పీసులన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఆ తర్వాత ఇదేమో పై టాప్ ఇది. ఆ తర్వాత ప్యాంట్ వచ్చేసి ఇలా కాఫీ కలర్ ఉందండి ఈ ప్యాంట్ వచ్చేసి. దీనిది కూడా ఈ 2 కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి, చిన్నగా స్క్వేర్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ మోడల్గా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ మోడల్ కాకుండా ఇంకా వేరే మోడల్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఈ డిజైన్ వేస్తున్నాను. ఇంకా మోడల్స్ ఇంకా వేరే చాలా ఉంటాయి, మొగ్గల్లాగా ఉంటాయి, ఇంకా ఏదే ఫ్లవర్స్ లాగా ఉంటాయి, ఇంకా వేరే వేరే డిజైన్స్ ఎన్నో ఉంటుంటాయి కదా. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ట్రయాంగిల్ మోడల్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా సేమ్ కాఫీ కలర్ ఈ పై టాప్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నీ. మనం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే మనం కుట్టేటప్పుడే ఇది మా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే లేట్ అవుతుంది, ప్లస్ సరిగ్గా రావు, ఒకటే మోడల్గా రావు. అందుకోసం అని చెప్పేసి ముందు స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి, ఇలా అన్నీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి ఈ 2 స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీను. ఈ 2 కలర్స్ స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఈ ముగ్గలతో ఇప్పుడు మనం డిజైన్ వేద్దాం. ఇవన్నీ కూడా ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు పైన టాప్ ఉంది కదా, ఈ టాప్కు నేను ఒక 2 ఇంచెస్ వెడల్పుతోని క్రాస్ పీస్ కట్ చేశానండి. క్రాస్గా కటింగ్ చేయాలి. ఇప్పుడు మన నెక్ పీస్ ఎట్లా వేస్తామో అట్లా. ఇదిగోంది 2 ఇంచెస్తో తీసుకున్నాను ఇక్కడ నేను. ఇదిగోంది 2 ఇంచెస్. ఇది క్రాస్ పీస్ ఉండాలండి, స్ట్రేట్ పీస్ అసలే ఉండొద్దు, ఎందుకంటే నెక్కు వేసుకోవడానికి కదా మనకు రౌండ్ నెక్ వచ్చింది కదా ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి క్రాస్ పీస్ వేసుకోవాలి. ఈ పీస్ వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం తిరిగేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ పైది. ఇదిగోండి ఇలా తిరిగేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి నేను ఎలా వేస్తున్నానేది. ఇది తిరిగేసి వేసుకోవాలి, సీదా వేయకూడదు. సీదా వేస్తే అప్పుడు నెక్ పీస్ వేయాలి, మళ్ళీ ఎన్టీ పైపింగ్ వేసుకోవాలి. అలా వేయకుండా మనం డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా తిరిగేసి వేసుకున్నామని అనుకోండి, తిరిగేసి వేసి మళ్ళీ పైనుంచి తిప్పేసేయాలి. ఇదంతా కూడా స్లోగా కుట్టుకోవాలండి, ఫాస్ట్ కుట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది, అందుకోసం స్లోగా కుట్టుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ తిరిగే దగ్గర స్లోగా చేసుకోవాలి. ఇది కాస్త నెక్ పీస్ అనేది ఇట్లా ముందుకు తోసినట్టు అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకు అప్పుడు ఫోల్డింగ్స్ అనేది రాదు. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించామననుకోండి చక్కగా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇలా నెక్ పీస్ అనేది కొంచెం ఈ రౌండ్గా వచ్చినప్పుడు ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా మూవ్ అవుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అప్పుడు చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేశాం కదా. ఆ తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలి, ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి.
ఈ రౌండ్ దగ్గర తప్పనిసరిగా పెట్టాలండి. పెట్టకపోతే మనకు తిరిగి మనకు తిరిగేసి కుట్టినప్పుడు సరిగ్గా రాదు. ఇలా కట్స్ పెడితే చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి ఇప్పుడు సీదా చేద్దాం. ఇదిగోండి సీదా చేస్తున్నాను. ఈ సీదా చేసినప్పుడు ఇలా పైకి రావాలి, అంటే మనకు స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. వేస్తేనే మనకు అణిగినట్టు వస్తుంది కుట్టు. ఇదిగోండి మళ్ళీ కాఫీ కలర్ దాంతో పైనుంచి కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మనం ట్రయాంగిల్ మోడల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్గా రావాలని అంటే ఇప్పుడు మనం ఇలా మార్కింగ్తో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు దీనిపైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని మనకు తెలుస్తుంది. అందుకోసం అని అలా మార్కింగ్ వేసుకున్నాను. ఒకవేళ మీరు కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇలా మార్కింగ్ వేసుకోండి, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే మీరు డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకుంటూ మీరు ఫాలో కండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పనిసరిగా స్టిచ్చింగ్ అంతా కూడా మీకు ఈజీగా వస్తుందండి. ఇలా వేసుకోవాలి మార్కింగ్ అంతాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలని చెప్పాను కదా. ఇదిగోండి కాఫీ కలర్ దారం పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా లేచినట్టుగా ఉండదు మనకు. ఇదంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు రౌండ్ షేప్ అనేది కూడా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా ఈ మధ్య మధ్యలో చుక్కలు చుక్కలు వచ్చినాయి చూడండి, గట్టిగా ఉన్నాయి, మనకు సూదికి తట్టుకున్నట్టు అవుతుంది. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగో చూడండి చక్కగా రౌండ్ షేప్ అనేది చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు దీనికి ఇందాక ట్రయాంగిల్ మోడల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇదిగో డబుల్ డబుల్ పీస్ వేసేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ మోడల్గా వేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలా మనకు ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా మనకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ కూడా పెట్టేసి కుట్టొచ్చు, కాకపోతే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అన్ని పీసులన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా అన్నీ అప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక ఆ తర్వాత ఇవన్నీ ఇలా వేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇది స్లోగా కుట్టాలండి, ఫాస్ట్ ఫాస్ట్ కుడితే సరిగ్గా రాదు. ఇవన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది కరెక్ట్గా రావాలి మనకి. ఇది ట్రయాంగిల్ మోడల్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకు డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇలా వేసుకుంటూ స్టిచ్చింగ్ స్లోగా చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మధ్యలో చుక్కలు వచ్చినాయండి, ఇవి గట్టిగా ఉన్నాయి, కాస్త మందంగా ఉన్నాయి, సూది కింద టక్కన దిగుతుంది. అందుకోసం స్లోగా కూడా కుట్టాల్సి వస్తుంది. ఇక ఇవన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఇక చివరికి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నాం చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం కుట్టేసుకున్నాం కదా, ఇవన్నీ లేచినట్టుగా ఉండకుండా మళ్ళీ ఒకసారి మనము గోల్డ్ కలర్ పూసలతో కుట్టుకోవాలి. ఇదిగో చూడండి ఈ పూసలతో కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్. దీంట్లో మనకు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ దొరుకుతాయి. ఇలా గోల్డ్ కలర్ పూసలతో చివరి భాగంలో ఈ కాఫీ కలర్ దాని మీద కుట్టుకోవాలి. ఇలా అన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. రెండుసార్లు చేయాలండి, ఎందుకంటే మనం ఒకటేసారి చేసామని అనుకోండి, ఒకవేళ మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ కుట్టు ఊడిపోయిందని అనుకోండి, మనకు మొత్తం పూసలన్నీ ఊడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని రెండు సార్లు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి గోల్డ్ కలర్ పూస అనేది స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది, ప్లస్ ఊడకుండా ఉంటుంది. ఇలా రెండు విధాలుగా మనకు పనిచేస్తుంది. అందుకోసము 2 టైమ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇలా చేసుకుంటే మనకు ఊడకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది పూస అన్నది. ఇక ఇవన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. గోల్డ్ కలర్ పూసలన్నీను చివరి భాగంలో ఇదిగోండి, ఇలా చివరిలో గట్టి కుట్టు వేసుకోవాలి. కిందికి సూది దింపేసి గట్టి కుట్టు వేసుకుంటే అప్పుడు గట్టిగా ఉంటుంది, థ్రెడ్ అనేది గట్టిగా ఉంటుంది. రెండు మూడు సార్లు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా వచ్చేసినవి చూడండి నేను. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి ప్యారెట్ గ్రెయిన్ ఉంది కదా, ఇవి కూడా లేచినట్టు రాకుండా ఒక్కొక్క కుట్టు మనం దారంతో వేసుకోవాలి. రెండు వసల దారం పెట్టి ఇలా అణిగేటట్టుకు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రెండు వరుసల దారం పెట్టి మనం ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు చక్కగా మనకు అణిగినట్టు వచ్చేస్తుంటుంది. చివరి భాగంలో ఈ కొసకు వేసుకోవాలండి. ఈ కొసకు వేసుకుంటేనే చక్కగా అణిగినట్టు వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇదిగోండి ఇలా అంతా మనకు రెడీ అయిపోయింది చూడండి. నెక్ డిజైన్ అంతా కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా మీరు వేరే మోడల్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఈ మోడల్ వేశాను, చక్కగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.